అస్సలం అయికం దోస్తు, హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు నేను పప్పులుసు చేస్తున్నానండి, పెసరపప్పుతో మామిడికాయ వేసి. ఇది చాలా బాగుంటుందండి, నెల్లూరు ఫేమస్ అండి పప్పులుసు. ఇది పెసరపప్పుని డ్రైగా చేసుకోవాలండి. కుక్కర్లో డ్రై ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. తర్వాత మామిడికాయ ముక్కలు, పచ్చిమిర్చి, మనకు తగిన కారం, టమోటాలు, హాఫ్ ఉల్లిపాయ వేసుకోవాలండి. పసుపు వేసి మొత్తం పెట్టి 4 విజిల్లు పెట్టుకోవాలండి. 4 విజిల్ వచ్చిన తర్వాత దాన్ని ఇనుపుకొని పక్కన పెట్టుకోవాలండి. ఆయిల్ వేసి కడాయిలో, వేరే కడాయి పెట్టుకొని, జీలకర్ర, ఆవాలు, మెంతులు, కరివేపాకు వేసుకోవాలి. తర్వాత ఆనియన్ వేసి ఫ్రై చేసుకోవాలండి. ఈ మొత్తం బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం చేసుకున్న పప్పు ఉంది కదండి, దాంట్లో వాటర్ వేసుకొని మనకు తగినంత వేసి కోపు వేసుకోవడమేనండి. ఉప్పు తగినంత వేసుకొని ఉప్పు కారం చెక్ చేసుకోవడం అండి. చాలా రుచిగా ఉంటుందండి, ఇది చాలా టేస్ట్ ఉంటుందండి. ఇది ఫ్రై చేయడం వల్ల, డ్రై ఫ్రై చేయడం వల్ల చాలా బాగుంటుందండి పప్పు. పెసరపప్పు పప్పులుసు అండి, ఎంతో టేస్టీగా ఉంటుందండి. మీరు ఒకసారి ట్రై చేయండి, లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్తగా చూసేవాళ్ళు అయితే బాయ్ అండి. అల్లా హాఫీజ్.